శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి స్వామి, ఈ ఇంటి దీపం వెలిగించింది స్రవంతి. ఒకే ఇంట్లో ఉంటూ ఎంతో దూరంగా ఉన్న మా తల్లి కొడుకుల్ని దగ్గర చేసింది స్రవంతి. నాలో అహంకారాన్ని దూరం చేసింది. తాగుబోతుగా ఉన్న జగన్కి మమకారం అంటే ఏమిటో తెలియజేసింది. తనని అపార్థం చేసుకుని నేను బయటికి గెంటేసిన మౌనంగా అన్నీ భరించింది. స్వామి, ఇకనైనా తను పడ్డ కష్టాలకి విముక్తి ప్రసాదించు స్వామి. పెళ్ళైతే తన కొడుకు దూరం అవుతాడేమోనని ప్రతి తల్లి బెంగపడుతుంది. కానీ స్రవంతి ఇంటి కోడలైతే మేమందరం మరింత దగ్గరవుతాం. ఏమిటమ్మా ఇంత ఆనందంగా ఉన్నారు? ఆనందమే సాంబయ్య, ఇన్నాళ్ళకి నా కళ నెరవేరిపోతుంది. మన ఇంటికి ఓ కొత్త కళ రాబోతుంది. జగన్తో పెళ్లి విషయం ఆలోచించమని స్రవంతితో చెప్పిన సంగతి నీకు తెలిసిందే కదా.
ఆడపిల్ల కదా, అప్పుడు విని మౌనంగా వెళ్ళిపోయింది. ఇప్పుడే జగన్కి స్రవంతి ఫోన్ చేసింది సాంబయ్య. నిజమా? అవును సాంబయ్య, మీతో మాట్లాడాలి, గుడికి రమ్మని జగన్తో చెప్పింది. పెళ్లి విషయంలో తన నిర్ణయం జగన్తో అక్కడ చెప్తుందేమో. వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుని ఒకటైతే అంతకంటే కావాల్సిందేముంది? అవునమ్మా, ఈ పెళ్లి విషయంలో మీరు ఇంత పట్టుదలగా ఉండబట్టి జగన్ బాబు శ్రవంతమ్మ మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. త్వరలో జగన్ ఇంటి వాడే, స్రవంతి ఇంటి కోడలైతే ఇంకా నాకే చింత లేదు సాంబయ్య. అవునమ్మా, ఆ దీపాల్లాగే జగన్ బాబు శ్రవంతమ్మల జీవితం కళకళలాడాలి. Happy birthday to you.
హలో, ఎవరు? మీ శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాష, స్రవంతి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలని ఫోన్ చేస్తున్నాను. స్రవంతి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఏంటది?